ఎవరైనా అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. నా పేరు రాజశేఖర్ రెడ్డి, సిఐటియు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జాయింట్ సెక్రటరీ. మొన్న రీసెంట్లీ కూడా మనం సమ్మె చేసిన దాంట్లో మీ అందరు అక్కడ నుంచి చాలామందిని చూశాను. మన సమస్యల మీద మనం 100% మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. మన జీతాలు తక్కువ, మనం ఎప్పుడు రోడ్డు మీద బయటికి వెళ్ళినామంటే మళ్ళీ ఇంటికి క్షేమంగా వస్తామా రామా జరిగిన పరిస్థితి. కుటుంబాలను కూడా మళ్ళీ మనం మార్నింగ్ చూసినామంటే ఇంటి బయటికి వెళ్ళిన తర్వాత మనం సాయంత్రం వెళ్ళి మనం వచ్చి మన పిల్లలు చూసుకుంటామా లేదా మన భార్య చూసుకుంటామా లేదా అని చెప్పేసి వెతుకులాడే జీవితాలు ఉన్నాయి. గాలి దీపం పెట్టి దేవుడాన్ని మొక్కినట్టు ఉంటుంది. ఎప్పుడు ఆరిపోయి తెలియదు, గాలి ఊటకు వస్తే ఎప్పుడు దీపం ఆరిపోతుందో తెలియదు, ఏ రోడ్డు మీద యాక్సిడెంట్ అయ్యి మేము ఎప్పుడు అనుకుంటామో తెలియని అయోమైన పరిస్థితులలో మన డ్రైవర్ అన్న బతుకుతున్నారు. కాబట్టి ఇలాంటి డ్రైవర్ అన్నల మీద కూడా ఇక్కడ అన్న చెప్పేసి చట్టాలు తీసుకుంటూ డ్రైవర్ అన్నలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. దీనికి వ్యతిరేకంగా మనందరం కూడా యూనిట్గా మనం పోరాటాలు చేయాల్సిన అవసరం ఉన్నది. దాంట్లో భాగంగానే మీరందరూ కూడా సిఐటిలోకి స్వచ్ఛందంగా రావాలని చెప్పేసి సిఐటి మేడ్చల్ మల్కాజ్గిరి మేము కోరుతున్నాం, రాష్ట్ర కమిటీ కూడా కోరుతున్నాం. మీ అందరికీ ఎలాంటి కష్ట నష్టాలు వచ్చినా అంతే పడుతున్నాం, మేము చేదోడు వాదోడుగా ఉంటామని చెప్పేసి సిఐటిగా మేము చెప్తున్నాం. ఇలాంటి డ్రైవర్ అన్న విషయంలో సిఐటిగా ఒక రాజశేఖర్ తప్పు చేసినా, ఒక ఉమేష్ అన్న తప్పు చేసినా, ఒక సత్యమన్న వచ్చిన తర్వాత ఆయన కూడా ఒక తప్పు చేసినా కానీ 100% వీటి చేసే అవకాశాలు ఉంటాయి. ఎలాంటి ఉంటాయి, ప్రశ్నించతత్వం ఉండాల్సిన అవసరం ఉంటుంది. ప్రజాస్థానంలో ప్రశ్నించతత్వం ఉంటుంది, ప్రతి ఒక్కరు సమానంగా ఉంటాం. కార్మిక సమస్యల కోసం నిత్య పోరాటం చేసే ఏదైనా సంఘం ఉందంటే అది సిఐటి సంఘం ఒకటే. కాబట్టి నన్ను కూడా రావాలని చెప్పేసి మీ అందరికీ కోరుకుంటున్నాం. మనము ఆహ్వానాన్ని మన్నించి వాళ్ళ విలువైన సమయాన్ని మన కోసం కేటాయించి ఈరోజు మన రాజశేఖర్ అన్న, అదేవిధంగా ఉమేష్ రెడ్డి అన్న, అదేవిధంగా మనతో వాళ్ళతో పాటు వచ్చిన అన్నలే కూడా మన హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకోవాలి ఈరోజు. ఎందుకంటే వాళ్ళ అమూల్యమైన సమయంతో పాటు వాళ్ళ అనుభవాలను మరియు వాళ్ళకు వాళ్ళు ఏదేమి చేస్తున్నా వాళ్ళు చేసే పని విలువను, వాళ్ళకి చేసే వాళ్ళ కృషిని, యూనియన్ గురించి, యూనియన్ల సభ్యుల గురించి వాళ్ళు చేసే కృషిని, వాళ్ళు చేసే పని అన్నింటినీ మనకు కూడా వివరించి ఈరోజు యూనియన్లో ఉంటే ఇన్ని ఇన్ని మనం బెనిఫిట్లు తెలుసుకోవచ్చు, ఇన్ని ఇన్ని మనం పనులు చేసుకోవచ్చు, ఇన్ని మనకు బెనిఫిట్స్ ఉంటాయి, ఇన్ని ఇన్ని పనులు మనము స్వయంగా యూనియన్లో తిరిగి కొట్లాడుకుంటే మనకి ఇంత లాభాలు ఉంటాయనే విషయాన్ని మనకు అందరికీ వచ్చి చెప్పడం జరిగింది. అదేవిధంగా యూనియన్ అంటే ఏది, యూనియన్ ఎట్లా, యూనియన్ పట్ల మనం ఎట్లుండాలి, యూనియన్ పరంగా ఉంటే మనకు ఎవరితోటైనా ఏ ఎంత పెద్ద మనిషి నిలబెట్టి మనం నిలదీయచ్చు, ఆ యూనియన్లో ఉంటే ఆ యూనియన్ విలువ అలాగుంటుంది, ఆ యూనియన్ ఐక్యత అలాగుంటుంది అనేది విషయాలను కూడా ఈరోజు మన దగ్గరికి వచ్చి అన్నయ్యని మన యూనియన్ సభ్యులందరికీ కూడా వాళ్ళ అనుభవాలను వాళ్ళు చేసే ఇప్పటిదాకా వాళ్ళు ఎన్ని సమ్మెలు చేసినా ఎన్ని చేసినా వాళ్ళ అనుభవాల కింద మనం చాలా చిన్నోళ్ళము. కాబట్టి వాళ్ళ అనుభవాలను వాళ్ళకు వాళ్ళు చేసే పనిని మన కోసం వాళ్ళ సమయాన్ని కేటాయించి కూడా మనకు అన్ని మంచి విషయాలను చెప్పి మనల్ని కొంచెం ఇంప్రెస్ చేసినందుకు కూడా మనం అందరినీ హృదయపూర్వకం వాళ్ళను ధన్యవాదం తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈ సహాయ సహకారాలు మనకి ఎల్లవేళ్ళ ఉండాలని కోరుకుంటూ సెలవు ఇస్తాను.